మొదటి నరులు, మొదటి భార్యాభర్తలు ఆదాము అవలు ఏదేను తోటలో నివసిస్తూ ఆ తోట ఫలాలు తింటూ దేవుని సహవాసంలో ఎంతో ఆనందిస్తూ ఉండేవారు. దేవుడైన యెహోవా రోజు సాయంత్రం వేళ ఏదైన తోటకు వచ్చేవారు. అత్యున్నతమైన ఆ పరిశుద్ధ దేవుని సహవాసం ఎంత గొప్ప భాగ్యమో కదా. మనం పరలోకరాజ్యం చేరుకుంటే ఆ పరిశుద్ధ దేవుని సహవాసంలో ఎల్లకాలం ఉంటాం. అయితే పరిశుద్ధ దేవుని సహవాసం మనం ఈ లోకంలోనూ అనుభవించవచ్చు. దేవునితో సమయం గడిపేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు, స్తుతించేటప్పుడు. దేవునితో సమయం గడపటం అంటే ప్రేయర్ చేయటం, అంటే దేవునితో మాట్లాడటం. మన కష్టాలు, బాధలు, భయాలు, బెంగలు, అవసరాలు, సంతోషాలు దేవునితో చెప్పటం, దేవుని సహాయం చేయమని అడగడం. మన దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు కదా. మనం ఎన్ని చెప్పినా వింటారు, మనతో ఎప్పుడూ ఉంటారు. మనం అడిగినవి దేవుని చిత్తమైతే ఖచ్చితంగా ఇస్తారు. ప్రేయర్ ఎప్పుడైనా ఎలాగైనా చేయొచ్చు. మనం పని చేసుకునేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు మనసులో దేవునితో మాట్లాడటం. అయితే ప్రేయర్లో మన భారాలన్నీ దేవుని మీద వేసేస్తే దేవుడు మనకి సమాధానం, సంతోషం, ధైర్యం ఇస్తారు. మనం దేవునిలో ఎంతో ఆనందిస్తాము. బైబిల్ చదవటం కూడా దేవునితో సమయం గడపటమే. మనందరం ఆ పరలోక అనుభవం ఈ లోకంలో పొందటానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమెన్.